సో జనరల్గా సార్ ఇప్పుడు ఏదైతే విషయం పైన మీరు మాకు చెప్పడం జరిగిందో జనరల్గా ఈ విషయం పైన చాలామందికి లైక్ తెలుసు యూత్ రైట్ నౌ ఇలానే ఉంది అని. సో ఇలా మీ దగ్గరికి ఏదైనా పర్టికులర్గా ఏమైనా కేసెస్ వచ్చారా సార్, దీన్ని అయితే మీరు మీదైనా స్టైల్లో హ్యాండిల్ చేశారు? ఓకే, సో ప్రత్యేకంగా నేను ఇందాకే చెప్పినట్టు వర్క్ ఎథిక్ కాబట్టి నేను పేర్లు చెప్పలేను. నా దగ్గరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకునే ఒక అమ్మాయి అబ్బాయి వారి పేరెంట్స్ వచ్చారు. వారు ఒకరు హిందూ ఒకరు ముస్లిం. అయితే వారు గత 7 సంవత్సరాలుగా పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ వ్యక్తిగతంగా కులాల పరంగా మతాల పరంగా వేరైనా వారు స్నేహితులుగా ఉన్నారు. కానీ ఈ పిల్లలు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయడం మొదలుపెట్టి ఆన్లైన్లో రకరకాల కంటెంట్ చూస్తూ ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోయి నా దగ్గరికి ఒకరోజు వచ్చారు. వారిద్దరూ చెప్పిన అంశం చూసి నేను కూడా షాక్ తిన్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో వారు నా దగ్గరికి వచ్చారు. వారిద్దరు చెప్పిన విషయం ఏంటంటే వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి అది నవ్వు తప్పించే అంశమైనా కూడా వారు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వారి తల్లిదండ్రులు స్నేహంగా ఉంటూ ఎంతో అభిమానంతో కలిసి ఉన్నప్పటికీ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో వారికి అర్థం కాలేదు. అప్పుడు ఒకరిద్దరు సైకియాట్రిస్ట్ దగ్గర కూడా వారు వెళ్ళారు. తర్వాత ఎంతకి పిల్లలు మొండికేసి వినకపోవడం వల్ల ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. నేను వాళ్ళిద్దరితో విడివిడిగా తలో 20 నిమిషాలు మాట్లాడాను. నాకు అర్థమైంది ఏంటంటే టీనేజ్ పిల్లల్లో ఉండే మొండితనం, మొంకుపట్టు, వాళ్ళకి క్లారిటీ లేకపోవడం, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం తదితర అంశాలు రకరకాల వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. సో మన శక్తి సామర్థ్యాలు తగినట్టుగా మనం ఏదైనా రంగాన్ని ఎంచుకోవాలి తప్ప అసహజంగా మనం ఏదైనా ఎంచుకుంటే దాంట్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఇద్దరితో మాట్లాడిన తర్వాత వారి తల్లిదండ్రులు పిలిచి నేను ఒకటే చెప్పాను, వీళ్ళిద్దరిని విడదీయవలసిన అవసరం లేదు, ఒక సంవత్సరంలో వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి అని చెప్పాను. చెప్తే వారి పేరెంట్స్ కూడా షాక్ తిని నేను చెప్పిన సలహాకి దాదాపుగా నా మీద మండిపడ్డారు. తర్వాత వారిద్దరు పేరెంట్స్కి నేను వేరువేరుగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. దాని పరమార్థం ఏంటంటే ఏ ఇద్దరిని మనం విడదీయవలసిన అవసరం లేదు, కలిపి ఉంచితే ఆటోమేటిక్గా ఒకరి గురించి ఒకరికి తెలుసుకుని వారు విడిపోతారు. సో లక్కీగా 6 మంత్స్ 1 ఇయర్ చాలా క్లోజ్గా ఉండడం వల్ల మీకు పెళ్లి చేసేస్తామని పెద్దలు ఒప్పుకోవడం వల్ల దాంట్లో వాళ్ళకి ఎటువంటి కిక్కు రాలా, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఒక హై ఫీల్ అయ్యారు, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మేము పెళ్లి చేసేసుకుంటాం, మేము ఎవరినైనా అడుగుంటాం, ఎలాంటిదైనా ఎదురిస్తామని. కానీ ఎప్పుడైతే ఓకే మీరు కలిసిపోండి అని చెప్పగానే వారు ఆ హైని మిస్ అయ్యారు. మెల్లమెల్లగా వాళ్ళిద్దరిలో ఒకరితో ఒకరికున్న పరపచ్చాలు మెల్లగా బయటపడి చక్కగా చదువుకుని ఫినిష్ చేసి వారిద్దరూ చక్కగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి తర్వాత మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడేదైతే మీరు విషయం చెప్పారు కదా, సో ఇందులోన అంటే పెళ్లి చేసేయండి అని చెప్పారు, దాని తర్వాత వాళ్ళిద్దరూ దగ్గరుండి తర్వాత ఒకరికొకరు తెలుసుకొని వాళ్ళు తర్వాత వాళ్ళ కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్. ఇక్కడ ఇలా కూడా జరగవచ్చు కదా కి వాళ్ళిద్దరు ప్రేమ ట్రూ అయి ఉండొచ్చు అండ్ నిజంగానే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారేమో, అది కూడా అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది అంటే? అదే, ఈ సందర్భంగా నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు తెలియజేశాను అంటే ఒకవేళ టీనేజ్లో ఉన్న అట్రాక్షన్ కానీ ఇన్ఫాక్చుయేషన్ కానీ కంటిన్యూ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. ఓకే, ఇది వరకటి కాలంలో టెక్నాలజీ లేనప్పుడు, ఫోన్లు లేనప్పుడు మనిషి మీద మనిషికి చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చాలా ఇంప్రెషన్ ఉండేది, అది చాలా త్వరగా వీగిపోతుంది. ఇప్పుడున్న డిస్ట్రాక్షన్స్కి పిల్లలు చదువుకోవడమే కష్టం, ఇంట్లో పేరెంట్స్ పిల్లలు మాట్లాడుకోవడమే చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో. వేరే అమ్మాయితో లవ్లో ఉండవు అనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమేనది నా పర్సనల్ అభిప్రాయం. సో ప్రేమకి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ ప్రేమలో ఒక కమిట్మెంట్ ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే సంపాదించే అర్హత లేని మనిషిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. అలాగే ఇంట్లో పనులు చేయడం చేత కానీ అమ్మాయిని చేసుకుంటే ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది. ఇలాంటి కొన్ని 100 కేసులు నేను వ్యక్తిగతంగా చూశాను. ఇక్కడ ప్యూర్లీ అండర్స్టాండింగ్ మీదే రిలేషన్షిప్ ఆధారపడి ఉంటుంది తప్ప ప్రేమ మరొకటో కారణమని నేనైతే అనుకోను.